రామగుండం మొత్తం నియోజకవర్గానికి కార్పొరేషన్ తో సహా అదే విధంగా పెద్దపల్లి నియోజకవర్గం పార్ట్ ఆఫ్ ధర్మపురి కూడా ఎందుకంటే మా ఈశ్వర్ గారు చీఫ్ విప్ గారు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి ధర్మపురి నియోజకవర్గానికి కూడా నిలివొచ్చని ఇవన్నీ కూడా పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటన కోసం గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారితో అదే విధంగా చీఫ్ విప్ ఈశ్వర్ గారితో సోమారపు సత్యనారాయణ గారితో మన రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు సుమన్ గారు అందరం కూడా కలిసి ఈ క్షేత్రస్థాయి పర్యటనకు రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ఇంటేక్ వేల్స్ అన్నిటికీ కూడా వెంటనే టెండర్లు పిలుస్తాం తప్పకుండా ఈ మే చివరికల్లా ఇంటేక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తవుతాయి అదే రకంగా ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడైతే 70 ఎల్పిసిడి నీళ్ళు ఇస్తా ఉన్నాము ఆ అన్ని గ్రామాల్లో కూడా వెను వెంటనే డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా వెను వెంటనే డబుల్ కేటాయిస్తాం దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఇప్పుడు మరి ఎండాకాలం కూడా రాబోతా ఉంది కాబట్టి ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించి తొందరలోనే కరీంనగర్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మరి సమ్మర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసుకోబోతా ఉన్నాం అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చి ఉన్నారో 3.5-4 ఏళ్లలో ఇంటింటికి నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందిస్తామని ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తామనే విశ్వాసం ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యంగా ఈ వాటర్ గ్రిడ్కి సంబంధించి మాత్రం తప్పకుండా నెరవేరుస్తాం ఆ దిశగానే ఈ కార్యాచరణ ఈ క్షేత్రస్థాయి పర్యటన కూడా ఎంత ఎస్టిమేషన్ అమౌంట్ ఎంత మొత్తంగా వాటర్ గ్రిడ్కి సంబంధించి దాదాపు 30,000 కోట్ల పైచీలకు ఈ ప్రాజెక్ట్ జరగబోతా ఉంది మరి ఈరోజు రామగుండం అదేవిధంగా పెద్దపల్లి అదేవిధంగా మన పార్ట్ ఆఫ్ ధర్మపురి వీటి కవరేజ్కి ఇంటేక్ స్ట్రక్చర్ సంబంధించిన ఎస్టిమేట్ రేపు వస్తుంది రాగానే వెను వెంటనే టెండర్లు పిలవడం జరుగుతుంది తొందరలో అన్ని వివరాలు కూడా మీకు పూర్తి స్థాయిలో మళ్ళీ కరీంనగర్లో సమీక్ష పెట్టినప్పుడు జిల్లాకు సంబంధించి ప్రతి సెగ్మెంట్ మొత్తం జిల్లా మొత్తానికి నీళ్ళు అందించడానికి ఎంత అవుతుంది అదే రకంగా ప్రతి సెగ్మెంట్ కూడా ఏ రకంగా నీళ్ళు అందించబోతా ఉన్నాము సవివరంగా అందరు ప్రజాప్రతినిధులతో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని పెట్టి తెలియజేస్తాం మన జిల్లాలో ముఖ్యంగా మనం వాడుకుంటున్న సోర్సులు ఈరోజు మధ్యమానేర్ ఏదైతే ఉందో మధ్యమానేర్ ప్రాజెక్టు రాబోయే సంవత్సరం కాలంలో అది పూర్తవుతుందని ఆశిస్తా ఉన్నాం దాంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపుగా పూర్తిగా వచ్చింది కాబట్టి ఎల్లంపల్లిని అదే రకంగా మధ్యమానేర్ ప్రాజెక్టును అదే రకంగా ఎల్ఎండి ఈ మూడింటి నుండి కూడా మనం నీళ్లు తీసుకొని గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్ జిల్లాకు పూర్తిగా గోదావరి జలాలు అది కూడా ఒక పెరినియల్ సోర్స్ ద్వారా అందించాలన్నది మన లక్ష్యం అది కూడా రామగుండం తెలంగాణలో ఒక హైదరాబాద్ కార్పొరేషన్ మినహాయిస్తే మిగతా అన్ని కార్పొరేషన్లు రామగుండం కానీ ఖమ్మం కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ అన్ని కార్పొరేషన్లకు కూడా వాటర్ గ్రిడ్ ద్వారా నేను నీళ్ళు అందిస్తాం కార్పొరేషన్లు అన్నింటికి కూడా మేము బల్క్ సప్లై ఇస్తాం అంటే ఇప్పుడు ఒకవేళ కార్పొరేషన్కు 100 ఎమ్ఎల్డీ ఎంత కావాలి మీకు 150 ఎమ్ఎల్డీ కావాలి 1 టీఎంసీ నీళ్ళు కావాలంటా ఉన్నారు తప్పకుండా ఆ నీటిని మొత్తం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే వాటర్ గ్రిడ్ ద్వారా ఇస్తుంది బల్క్ సప్లైకి మాకు మున్సిపాలిటీలు మాకు డబ్బులు కడతాయి వితిన్ ద మున్సిపాలిటీ మాత్రం పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలన్నీ కూడా మున్సిపల్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చూస్తుంది గ్రామాలలో డిస్ట్రిబ్యూషన్ కానీ గ్రామాలలో ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం కానీ అవన్నీ కూడా గ్రామీణ నీటి సరఫరా విభాగం చూస్తుంది కాబట్టి వాటర్ గ్రిడ్లో భాగంగా ఒక హైదరాబాద్ కార్పొరేషన్ మినహాయిస్తే అన్ని కార్పొరేషన్లకు అన్ని మున్సిపాలిటీలకు అన్ని గ్రామాలకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండే 25,000 హ్యాబిటేషన్స్కు 8,865 గ్రామ పంచాయతీలకు అన్నింటినీ కూడా నీళ్ళు అందించే బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తీసుకుంది